ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే సంవత్సరం అయిన సందర్భంగా కొండేపి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాస్ వెంకయ్య జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలనపై వెంకయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తొలి ఏడాది బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా నిలిచిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దనెక్కే నాటికి నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఆయన ఒక అగ్ని పరీక్షలాగా ఎదుర్కొని అధిగమించారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని 175 గాను 151 స్థానాలు మొత్తం 25 గాను 22 లోక్సభ స్థానాలు పొంది అఖండ విజయం సాధించి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా నిరాడంబరంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కాలం కూడా కాలవంత కూడా దాదాపు బంగారు సంవత్సరంగా అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు మామూలుగా ఎక్కువ మంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తారు. అయినా కూడా ఏదైనా స్కీములు ఉన్నా కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆఖరి సంవత్సరం స్కీమ్లనే దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఏ విధమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చారో ఆ హామీల్ని మాట తప్పకుండా మడిమ తప్పకుండా తిప్పకుండా అన్నింటిని కూడా దాదాపు నవరత్నాలు అయితే దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గం కాడికి వచ్చేటప్పటికి దాదాపు రోడ్లకి అభివృద్ధికి రోడ్లు అయితేనేవి డ్రైనేజీలు నీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటి కలిపి 96 కోట్లు ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా 2 విడతల్లో 86 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సున్నా వడ్డీల కింద 73 కోట్లు, అదేవిధంగా బ్యాంకు లింకేజ్ రుణాల కింద 113 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేతి వృత్తులకి అన్ని వృత్తులు కలిపి నాయ బ్రాహ్మణులు అయితేనేమి, అదేవిధంగా మత్స్యకారులు అయితేనేమి, అదేవిధంగా వాహనమిత్ర సంబంధించినటువంటి ఆటో వర్కర్లు అయితేనేమి, పాస్టర్లు అయితేనేమి, పూజారులు అయితేనేమి, వీళ్ళందరూ కలిపి దాదాపు 3,800 మందికి 30 కోట్లు వాళ్ళందరూ అకౌంట్లో వేయడం జరిగింది.